Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP versus Janasena Bhimavaram Plexi Ratsa Yepilo Adhikara Pratipaksha Partila Madhya Nityam Aneka Amshalapai Ragada Konasagutune Undi Rashtramlo YCP Adhikaramloki Vachina Tarvata Abhivruddhi Kuntupadindani YCP Sarkaru Praja Vyatireka Vidhanalaku Palpadutundani Nityam Pratipaksha Partila Nunchi Vimarshalu Velivettutunnayi Pradhanamga TDP Nityam YCP ni Jagan Sarkarunu Target Chestunte Appudappudu Janasena BJP lu Saitham Adhikara Partipai Virchukupadutunnayi తాజాగా YCP జనసేన మధ్య ఓ ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. భీమవరం నియోజకవర్గంలో జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కారణంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన YCP మధ్య ప్రస్తుతం డైలాగ్ వార్ కొనసాగుతోంది. భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు ఆయనను టార్గెట్ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ తరపున మీకు ఒక విజ్ఞప్తి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణంలో అభివృద్ధి చాలా కుంటుపడిందని గత కౌన్సిల్లో టెండర్లు పిలిచిన పనులకు ఎమ్మెల్యేగా మీరు శంకుస్థాపనలు చేశారు కానీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నారు అంటూ జనసేన నాయకులు ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంతేకాదు సీసీ రోడ్లు డ్రైనేజీలు బీటీ రోడ్ల నిర్మాణానికి మీరు శంకుస్థాపనలు చేసి 7.5 కాలం ముగిసిపోయింది కానీ ఇప్పటి వరకు 10% పనులు కూడా పూర్తి కాలేదు అని ఎప్పటికైనా భీమవరం పట్టణాభివృద్ధిపై దృష్టి పెడతారని కోరుకుంటున్నాము అంటూ జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పేరుతో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి జరగడం లేదని ఫ్లెక్సీ పట్టి మరీ విమర్శలు గుప్పించారు జనసేన నాయకులు. ఇక ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. భీమవరంలో అభివృద్ధి కుంటుపడిందని జనసేన నాయకులు ఎలా చెబుతారని ఫ్లెక్సీని ఎలా ఏర్పాటు చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీపై తమ ఎమ్మెల్యే ఫోటో వేసి విమర్శించారని వైసీపీ నాయకులు జనసేన తీరును తప్పుపట్టారు. తమ ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించారు అంటూ దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన నాయకుడు గోవిందరావుపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లిన వైసీపీ నాయకులు హంగామా చేశారు. ఇక వీరిని ఎదుర్కోవడానికి జనసేన నాయకులు కూడా రంగంలోకి దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు. గతంలో కూడా భీమవరంలో వైసీపీ జనసేన మధ్య దళితులపై దాడి ఘటన విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో వీరవసరం మండలం మత్స్యపురులో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన నేతలపై ఆరోపణలు గుప్పించగా గ్రంథి శ్రీనివాస్ బలంతో పోలీసులు జనసేన నాయకులపై కేసు పెట్టారని ఎస్సీలను తమ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరవసరం మండలం మత్స్యపురులో అంబేద్కర్ విగ్రహానికి కొందరు చెప్పుల దండ వేశారు. దీనికి నిరసనగా దళితులు ఆగ్రహంతో రెచ్చిపోగా వారికి జనసేన కార్యకర్తలకు మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. ఇక దళితులకు మద్దతుగా గ్రంథి శ్రీనివాస్ రంగంలోకి దిగగా ఆయనపైన దాడికి ప్రయత్నించారని జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులంటూ గ్రంథి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కుక్కతో పోల్చిన ఆయన మాటలను పట్టించుకోవద్దని వీధి కుక్కలు అరుస్తాయని కొన్ని పిచ్చి కుక్కలు కలుస్తాయని కుక్క కలిసినంత మాత్రాన వాటిని మనం కరవం కదా అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే భాష తీరు మార్చుకోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలనే విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీ జనసేన మధ్య భీమవరం నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక రగడ కొనసాగుతూనే ఉంది.